సప్తఋషుల భార్యలు. సప్తఋషులందరూ కూడా అమావాస్య రోజున హోమం చేస్తూ ఉన్నారు. సప్తఋషులు వేస్తూ ఉన్నటువంటి ఈ ఆహుతులన్నీ కూడా అగ్నిదేవుడు తీసుకెళ్లి వరుసగా దేవతలకు అందరికీ అందిస్తూ ఉన్నాడు. ఆ సమయంబున అమ్మునీంద్రుల భార్యలు అందరూ సుస్నానమందజేసి రమణీయ మాల్యాంబర విభూషణాదుల అలంకారములు నరించి గారవమునతను దెంచి పతులకు సన్మతి పరిచర్యలు చేతు మెలుగంగా. ఆ సమయంలో ఈ సప్తఋషుల యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా స్నానాలు చేశారు, వివిధ రకాలైనటువంటి అలంకారాలు చేసుకున్నారు. ఇప్పుడు అత్యంతమైనటువంటి అభిమానంతో ప్రేమతో భర్తల దగ్గరికి వచ్చి వాళ్ళకి పరిచర్యలు అనేవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వాయుసకుడు మెలతల వాళ్ళకి మెరుగుద కన్నులు ఎప్పు, వాయుసకుడు మెలతల వాళ్ళక మెరుగు కన్నుల ఎప్పు, తెలినవ్వు ముఖముల విలసనములు, నడబెడంగులు నన్నవ నడములందు వెలయు వళుల భావంబులు, వలదు తన్నగవల నిక్కును ఏర్పడగని కరంగి మదనమాగణ విదళిత హృదయుడయ్యే. ఈ రకంగా సప్తఋషులంతా కూడా హోమం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో వాళ్ల భార్యలందరూ కూడా అలంకారాలు చేసుకుని తమ భర్తలకు సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాయుసకుడైనటువంటి అగ్నిహోత్రుడు సప్తఋషుల యొక్క భార్యల సౌందర్యాన్ని చూశాడు. దాంతో ఆయన మనసు చలించిపోయింది. వాళ్ల యొక్క సౌందర్యము అనేది ఎలా ఉన్నది అనే విషయాన్నంతా కూడా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఆ సౌందర్యానికి ఈ అగ్నిదేవుడు పూర్తిగా చలించిపోయాడు. అలా చలించి ఇంద్రియ నిగ్రహాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి వాడై ఆ సప్తఋషుల యొక్క భార్యలయందు తన హృదయాన్ని కాస్త లగ్నం చేశాడు. అక్కడి నుంచి తన యొక్క మనస్సును తిరిగి వెనక్కి తెచ్చుకోవటం అనేది అగ్నిదేవుడి వల్ల కావటంలా. ఆ మునీంద్రుల యొక్క భార్యలందరినీ కూడా అతి దగ్గరగా వెళ్లి వాళ్లను ఒక్కసారి తాకాలి అనే కోరికతో ఇప్పుడు ఈ అగ్నిదేవుడు కాస్త గార్హపత్య కోణంలో చేరాడు ముందు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని చూడండి, గార్హపత్య కుండము అని చెబుతూ ఉన్నాడు. అగ్ని మూడు రకాలుగా ఉంటుంది అన్నాం మనం గతంలో. ఈ మాటను చాలాసార్లు చెప్పుకున్నాం. అవే మనకి త్రేతాగ్నులు అని అంటారు. ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని అని మూడు రకాలైనటువంటి అగ్నులు. ఈ మూడింటిలోనూ కూడా యజ్ఞానికి అనువైనటువంటిది ఆహ్వనీయాగ్ని, అలాగే గృహస్థులకు అనువైనటువంటిది గార్హస్పత్యాగ్ని, ఇక మూడవది దక్షిణాగ్ని. ఈ దక్షిణాగ్ని అనేది మూడు అగ్నులలోనూ కూడా ప్రశస్తమైనటువంటిది. శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా అనువైనటువంటిది ఈ దక్షిణాగ్ని. ఇప్పుడు మునీంద్రుల యొక్క భార్యలను అతి సమీపంలో ఉండి తాకగోరినటువంటి వాడై ఈ అగ్నిహోత్రుడు గార్హపత్య అగ్నికుండంలో అక్కడ చేరాడు. అతివలు తన్ను చేరుటకు ఆశపడు పొరిచేరు తోట ఆయుత వెల సచ్చికాగ్రముల అలనవారలనంటూ కౌతుకంబు అతిశయమై
తదంగలతలాదట కౌగిట చేర్పగోరు కంపిత ధృతి ఏకలంగు కడుబెల్లగు రాగ రసంబు ముంపగన్. అగ్నిదేవుడు ఆ కామ విలాపానికి బాగా లోనైపోయాడు, కామ వికారంతో పూర్తిగా మునిగిపోయాడు. అందువల్ల ఆ ముని భార్యలందరూ కూడా తన దగ్గరకు రావాలి, వాళ్ళు తన దగ్గరకు రావాలి రావాలి అని ఇట్లా పరితపిస్తూ ఉన్నాడు. వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు వరుసగా వాళ్ళందరినీ కూడా తన యొక్క సన్నని జ్వాలల చేత మృదువుగా తాకి స్పర్శ సుఖాన్ని అనుభవించాడు. అగ్ని మండుతూ ఉన్నప్పుడు మొదట్లో ఈ జ్వాల అనేది పెద్దగా ఉన్నా చివరకు వచ్చేటప్పటికి చూడండి జ్వాల అనేది చాలా సన్నబడిపోతుంది. అలా వస్తూ ఉన్నటువంటి ఆ సన్నని జ్వాల చేత మృదువుగా వాళ్ళని తాకి స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సుకుమారమైనటువంటి శరీరాలు, వాళ్ల యొక్క అందమైనటువంటి తీగలలాగా ఉన్నటువంటి ఆ శరీరాలు అన్ని కూడా పూర్తిగా తాకాలి అని భావన చేస్తూ ఉన్నాడు. వారిని తన దగ్గరగా తీసుకోవాలి, తన కోగిరిలో బంధించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఈ విధంగా తన యొక్క స్థైర్యాన్ని కోల్పోయి మన్మథ వికారానికి పూర్తిగా లోనైపోయి చాలా బాధపడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు ఈ సప్తఋషులు ప్రారంభించినటువంటి హోమం అనేది పూర్తయిపోయింది, అమావాస్య అయిపోయింది. ఆ అమావాస్య రోజున వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి హోమం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు అగ్నిదేవుడికి నిజమైనటువంటి బాధ అనేది మొదలైంది. ఎందుకని అంటే హోమం అనేది ఎప్పుడైతే అయిపోయిందో సప్తఋషులంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు, వాళ్ల భార్యలు ఇంకా ఆయనకు కనిపించరు. దాంతో ఈ అగ్నిహోత్రుడు విరహ బాధ అనేది బాగా అనుభవిస్తూ ఉన్నాడు. మదన తాపానికి తాను ఏమాత్రము కూడా ఓర్వలేకుండా ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇలా ఈ బాధతో ఎవ్వరూ లేనటువంటి జనసంచారం లేనటువంటి అరణ్యంలోకి, నిర్జనమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి దేహ పరిత్యాగం చేయాలి అనుకున్నాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు దేహాన్ని పరిత్యజిద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ విషయమంతా కూడా అగ్నిదేవుడి యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి ఆవిడ చూస్తూనే ఉంది. జరుగుతూ ఉన్నటువంటి విషయం అంతా కూడా ఆవిడకి పూర్తిగా తెలుసు. అగ్నిదేవుడు ఏం చేస్తున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అనే విషయం అంతా కూడా ఆవిడకి బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ శరీర పరిత్యాగం చేయాలి అని అగ్నిదేవుడు ఒంటరిగా ఈ భయంకరమైనటువంటి నిర్జనారణ్యంలోకి ప్రవేశించాడో అప్పుడు ఆవిడ కూడా వెనకాలే వచ్చేసింది. అలా వచ్చి తన భర్తని ఏమైనా సరే ఈ కార్యం నుంచి మరలించాలి, ఆయన దేహ పరిత్యాగం చేయకుండా ఆపాలి అనే ఉద్దేశంతో, ఆయనకి అత్యంతమైనటువంటి ప్రీతి కలిగించాలి అనే ఉద్దేశంతో తాను ఈ సప్తఋషుల యొక్క భార్యలు ఉన్నారు కదా, ఈ భార్యలలో ముందుగా అంగిరసుడి యొక్క భార్య శివ ఆవిడ పేరు, ఈ అంగిరసుడి యొక్క భార్య శివ ఆవిడ రూపాన్ని ధరించింది. చాలా జాగ్రత్తగా అడవిలో ప్రవేశించింది. అలా అడవిలో ఒంటరిగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళింది. అంగిరసుడి యొక్క భార్య శివ రూపంలో ఈ అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవే అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళి, ఓ అగ్నిదేవ, అంగిరసు భార్య నేను శివాభిధాన, నేను అంగిరసుడి యొక్క భార్యను, నా పేరు శివ,
అనగా నాకును నా తోడి అంగనలకు అనుదినంబును అతి మనోహర విలాసమైన నీ మూర్తిపై కోర్కి అడరి ఉండు. నాకు నా ఒక్కదానికే కాదు, నాతో ఉన్నటువంటి మిగిలిన ఈ సప్తఋషుల యొక్క భార్యలు ఉన్నారే వాళ్లకు కూడా, అంటే మా ఏడుగురికి కూడా నీ మీద అత్యంతమైనటువంటి వలపు అనేది ఏర్పడింది. ప్రతిరోజు కూడా మనోహరమైనటువంటి నీ ఆకారాన్ని మేము చూస్తూ ఉన్నాం. నీ ఆకారం మీద మేము అందరము కూడా అత్యంతమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాము, నీ యందు మరులు గొని ఉన్నాము అనే విషయాన్ని ఈ శివరూపంలో ఉన్నటువంటి స్వాహాదేవి అగ్నిహోత్రుడికి తెలియజేసింది. నీ మది చందమిట్టిదని నిక్క మెరుంగక మేము అజశ్రమం కామశరాహ చెంగరిగి కారీవందుదు మాత్మలందు. నీ కామము మాదసంగలిమి కౌతుక చేష్టలయందు ఎరింగి ఉద్దామ మనోరథ ప్రచలిత స్థితి అందరము క్రమంబునన్. ఓ అగ్నిదేవా, నీ మనస్సు ఏ రకంగా ఉన్నదో మాకు తెలియదు, నీ మనస్సులో ఉన్నటువంటి భావాలేమిటో మాకు తెలియవు, అందుకని మేము ఏమీ కూడా మాట్లాడలేక ఇలా ఈ మన్మథతాపానికి చిక్కి బాధపడుతూ ఉన్నాము. కానీ నువ్వు కూడా మా యందు కోరిక కలిగి ఉన్నావు అనే విషయం నీ యొక్క చేష్టలతోనూ హావభావాలతోనూ మేము తెలుసుకోగలిగాము. ఇక మేమందరం కూడా అమితమైనటువంటి కోరికతో ఇప్పుడు నిన్ను పొందాలి అని అనుకుంటూ ఉన్నాము. నిన్ను గవయదలంచేటు నిమ్మయున్ తనుదించినారము. నీ మీద వలపు అనేది బాగా పెరిగిపోయి నిన్ను పొందాలి అనే కోరికతో మేమంతా కూడా ఇక్కడికి వచ్చేసాం. నిన్ను గవయదలంచేటు నిమ్మయున్ తనుదించినారము. మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం. ఇంపున చెలులెల్ల తొల్తనను బొమ్మని పంపిన వచ్చి తిన్. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, నా సఖులందరూ కూడా, మిగిలిన ఆరుగురు కూడా ముందుగా నా వీళ్ళు అని నాకు చెప్పారు. అందుకని తొల్తనను బొమ్మని పంపిన వచ్చి తిన్, ముందుగా నువ్వు వెళ్ళు అని నన్ను ముందుకు తెశారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను నీ దగ్గరకు వచ్చాను. మనంబున అనవతానురాగంబున అంగజకేళి భజింపుము. ఓ మహానుభావ, నువ్వు మనసారా నన్ను మన్మద క్రీడలో ముంచి తేల్చవలసింది, నాలో ఉన్నటువంటి ఈ కోరికను నువ్వు తీర్చవలసింది. ఇంకా ఉండని శేషితివేని. అలా కాదు అని ఇంకో రకంగా నువ్వు గనక ఏమైనా చేసినట్లయితే కుసుమాస్త్రుడు సైపడు నన్ను పావక. ఆ మన్మధుడు మాత్రం నన్ను క్షమించడు. అంటే నువ్వు నా కోరిక గనక తీర్చకపోయినట్లయితే ఈ మన్మథ తాపానికి నేను తట్టుకోలేను, కాబట్టి వెంటనే నువ్వు నా కోరిక తీర్చవలసింది అని అడిగింది ఈ శివరూపంలో ఉన్నటువంటి స్వాహాదేవి. ఆ మాటలు విన్నటువంటి యజ్ఞహోత్రుడు చాలా ఆనందించాడు. వెంటనే ఆవిడ్ని తన యొక్క శృంగార చేష్టలతో ముంచి తేల్చాడు. ఆ సమయంలో అగ్నిహోత్రుడి యొక్క వీర్యాన్ని తీసుకుని ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి
ఆడ గరుడ పక్షి రూపాన్ని ధరించి ఆకాశానికి ఎగిరిపోయింది స్వాహాదేవి. అలా అమితమైనటువంటి వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయి శ్వేతపర్వతాన్ని చేరింది. అక్కడ చాలా పెద్దదైనటువంటి రిల్లు గడ్డి యొక్క దుబ్బులు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ రెల్లు గడ్డి దుబ్బులతో చుట్టుకొనబడినటువంటి ఒక బంగారు కుండ అనేది ఒక కలశము, బంగారు కలశము అనేది అక్కడ ఉంది. ఆ కలశంలో ఈ అగ్నిదేవుడి యొక్క వీర్యాన్ని అందులో పెట్టింది. మునిపత్నుల రూపులు గైకొని ఇట్టుల వరుస పుష్పకోమలి ప్రియ ప్రీతిని చేయుచు రేతస్కొందన మనరించుతు వచ్చే తత్కలశమునన్. ఈ స్వాహాదేవి వరుసగా సప్తఋషుల యొక్క భార్యల రూపాలు ధరించి ఒక్కొక్క మునిపత్ని రూపాన్ని ధరించి ఒక్కొక్కసారి ఆయన దగ్గరికి, ఈ అగ్నిదేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నది. ఆయనతో అత్యంతమైనటువంటి ఈ శృంగార క్రీడలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నది. ఆ సమయంలో స్ఖలనమైనటువంటి ఆ రేతస్సును తీసుకొచ్చి ఈ సువర్ణ కలశంలో అలా జాగ్రత్తగా పదిలంగా భద్రపరుస్తూ ఉన్నది. ఇలా మొత్తం ఆరుగురు మునిపత్నులు, ఆరుగురు మునిపత్నులు రూపాలు ధరించి స్వాహాదేవి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళింది. ఆ వీర్యాన్ని తీసుకొచ్చి బంగారు కలశంలో నిక్షిప్తం చేసింది. మార్కండేయ మహర్షి ఇప్పుడు ఈ ధర్మరాజుకి చెప్తూ ఉన్నాడు, ఓ ధర్మరాజా ఇలా జరిగింది, మరి సప్తఋషులు ఏడుగురు కదా, ఏడుగురికి భార్యలు ఉన్నారు, ఈవిడ ఇప్పుడు ఆరు రూపాలు మాత్రమే ధరించింది, ఏడవ రూపం ఎందుకు ధరించలేదు అంటే, ఓ ధర్మనందన విను, పతివ్రత తిలకమై వెలయునట్టి అయి అరుంధతి రూపంబు అలవరింప ఎట్లు నేరద కాని అయ్యింతియున్న అవిదలు ఆరు రూపులు వనరదాల్చే. ఇందులో వశిష్ఠుని యొక్క భార్య అయినటువంటి అరుంధతి, ఆవిడ పరమ పతివ్రత, పతివ్రత శిరోమణి అని ఆవిడ పిలుస్తూ ఉంటారు. అటువంటి ఆ రూపం ధరించడానికి, అరుంధతి యొక్క రూపం ధరించడానికి ఈ స్వాహాదేవి మాత్రం సాహసం చేయలా, భయపడింది. అందుకని ఆవిడ రూపం మాత్రం ధరించలేదు, మిగిలినటువంటి ఆరుగురు యొక్క భార్యల రూపాలు, సప్తఋషుల్లో మిగిలిన ఆరుగురు భార్యల రూపాలు ధరించి అగ్నిదేవుడి దగ్గరికి వచ్చింది. ఆయనతో అన్ని రకాలైనటువంటి ఈ సుఖాలు అనుభవించింది. ప్రతిసారి కూడా ఆ వీర్యాన్ని తీసుకెళ్లి రిల్లి దుబ్బుల మధ్యలో ఉన్నటువంటి ఈ బంగారు కలశంలో దాన్ని నిక్షిప్తం చేసింది.